ఉన్నారు. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంత పర్సెంట్ ఎన్ని సెక్టార్స్ లో డెవలప్మెంట్ జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చానండి. అంతేనే కాదు మనకు బకాయిలు కూడా వాళ్ళు ఇండస్ట్రీ ప్రతి సెక్టార్ లో మహిళలకి ద్వాక్రా మహిళలు కావచ్చు, ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అలాగే ఎన్నో రకాల బకాయిల్ని కూడా మనకి వచ్చిన తర్వాత జగన్ అన్న అవన్నీ కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు, మనందరికీ తెలుసు. ఆర్థిక వ్యవస్థనే మనం తీసుకుంటే టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ 22 ప్లేస్ లో ఉంది. ఇవాళ రోజున మన ఆంధ్ర టాప్ లో ఉంది, నెంబర్ 1 పొజిషన్ ఇన్ ఇండియా. ఆమె రైట్? సో మన అందరం కూడా తెలుసుకోవాలి. అలాగే తలసరి ఆదాయం తీసుకుంటే టీడీపీ హయాంలో 17th ప్లేస్ లో ఉంది. టుడే వీఆర్ ఇన్ టాప్ మోస్ట్ ఫస్ట్, వీఆర్ ఇన్ ఫస్ట్ పొజిషన్. అలాగే వ్యవసాయం తీసుకుంటే టీడీపీ ఉన్నప్పుడు 27th ప్లేస్ లో ఉన్నాం. ఇవాళ రోజున జగన్ అన్న వచ్చిన తర్వాత వీఆర్ ఇన్ 6th ప్లేస్. అలాగే పరిశ్రమలు తీసుకుంటే టీడీపీ హయాంలో అంటే ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నప్పుడు 22nd ప్లేస్ లో ఉన్నాం. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ లో మనం 3rd ప్లేస్ లో ఉన్నామండి. అలాగే ఎంఎస్ఎంఈలు తీసుకుంటే అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు 37,956 ఎంఎస్ఎంఈస్ ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 లాక్స్ ఎంఎస్ఎంఈస్ పెంచడమే కాకుండా 16.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మహిళలకి, ముఖ్యంగా మహిళలకి జనరేట్ చేసినటువంటి పరిస్థితి. ఒక ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం ని ప్రవేశపెట్టి నాడు నేడు కింద 46,000 స్కూల్స్ ని రెనోవేషన్ చేసి ఓన్లీ ఎడ్యుకేషన్ కే 11,600 కోట్ల రూపాయల్ని స్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే హెల్త్ వైజ్ గా తీసుకుంటే 10,000 వైఎస్ఆర్ క్లినిక్స్, అలాగే మనకి అర్బన్ హెల్త్ క్లినిక్స్ వచ్చేసి 524 అర్బన్ క్లినిక్స్, అలాగే పిహెచ్సిస్ వచ్చి 1126 పిహెచ్సిస్ అండి. సో ఒక డెవలప్మెంట్ సెక్టార్ కోసము ఎంత మనీని ఎన్ని రకాలుగా స్పెండ్ చేశారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అండి. మన ఎవరైతే ప్రస్తుత ముఖ్యమంత్రి నవరత్నాలను ప్రవేశపెట్టి అతి తక్కువ కాలంలో 95% అచీవ్ చేశారు. నవరత్నాలు అంటే సంక్షేమ రాష్ట్రంలో సమ్మోహన మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలి. కాబట్టి రాబోయే ధర్మయుద్ధంలో ఆ పదవ రత్నాన్ని మనందరం కూడా మన ఓటు హక్కుని ఒక బాధ్యతగా తీసుకొని, ముఖ్యంగా మహిళలను మనము దాదాపు 2 కోట్ల మంది ఓటర్స్ ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళని కూడా బాధ్యతగా తీసుకొని మనందరం కూడా ఈ పదవ రత్నాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జగన్ పాలన, జర్నలిస్టుల స్పందన, ఏపీ స్టేట్ ఎడిటర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడానికి చేసినప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్కారం. ముఖ్యంగా నేను ఏదైతే సర్వీస్ చేస్తూ నా ఎడిటోరియల్స్ కావచ్చు, నేను ఏదైతే వీడియోస్ చేస్తూ ఉన్నాను ఒక సమాజానికి, నాకు నా వంతు కృషిగా సర్వీస్ సెక్టార్లో గత 25 ఇయర్స్ ఉంటూ చేస్తూ ఉన్నాను, వాటిని ఎలివేట్ చేస్తూ ఏవైతే నేను మాట్లాడుతూ వీడియోస్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి డెవలప్మెంటల్ స్టాటిస్టిక్స్ ఏవైతే గత 5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారో, మోర్ దాన్ 500 ఎపిసోడ్స్ వీడియోస్ నేను ఎవ్రీ సెక్టార్లో చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ రోజున గుర్తించి నాకు ఎడిటర్స్ అసోసియేషన్లో ఒక జాయింట్ సెక్రటరీగా ఒక బాధ్యతను నాకు అప్పచెప్పినందుకు ఈ ఎడిటర్స్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలండి. అంతేకాదు ఇవాళ ఏదైతే నారాయణమూర్తి గారి చేతులతో ఇవాళ రోజున నేను తీసుకున్నానో థ్యాంక్ యూ సార్. గత 75 సంవత్సరాలు అంటే మనకి ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అయినా ఎన్నో రాజకీయ పార్టీలు వస్తా ఉన్నాయి వెళ్తా ఉన్నాయి ఎన్నో చెప్తా ఉన్నారు, కానీ ఎవరు చూసినా మాటలే కానీ చేతలతో ఎవరు కూడా చేసినటువంటి సందర్భం మనం చూడలేదు.
కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ ఎవరైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక డాక్టర్ అయ్యండి కూడా డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి ఒక సర్వీస్ చేయాలి అంటే డాక్టర్ గా అయితే నేను కొంతమందికి మాత్రమే నేను న్యాయం చేయగలను, అదే రాజకీయాల్లోకి వస్తే నేను ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను సర్వీస్ చేసే అవకాశం నాకు వస్తుంది అని చెప్పేసి ఆయన డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆ రోజున ఆయన గవర్నమెంట్ లో అంటే లైక్ ఒక ముఖ్యమంత్రిగా ఆయన తక్కువ టైమే ఆయన పాలించినప్పటికి కూడా ఎన్నో రకమైనటువంటి లైక్ ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, రైతులకి ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకి పావల వడ్డీకి రుణాలు ఇప్పించడం కావచ్చు, ఇలా ఎన్నో రకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనకంటూ మన రాష్ట్రానికి అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక ఢిల్లీ లెవెల్ లో ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే డెఫినెట్ గా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పుకోవడంలో సందేహం గాని అనుమానం గాని లేదని చెప్పుకోవాలండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారు తనయుడు వచ్చిన తర్వాత ఆయన అనుకోని పరిస్థితుల్లో వారు కాలం చేసిన తర్వాత ఏదైతే తండ్రి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకుని ఆయన రాజకీయాల్లోకి రావడానికి 2009లో అడుగు పెట్టారో మనందరికీ తెలుసు. ఎన్ని రకాలుగా ఆయన డిస్కరేజ్ చేస్తూ ఒంటరిగా ఆయన ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కానీ ఒక్కడిగా ఏ రోజు కూడా ఆయన తొణగకుండా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వేసుకుంటూ వచ్చారో మనందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా డివైడ్ అయిన తర్వాత న్యూ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్ గా 2014లో ఆయనే డెఫినెట్ గా ఆయన ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకి వచ్చేటువంటి పరిస్థితి, కానీ ఒక ట్రాన్స్పరెంట్ గా కమిటెడ్ గా ఒక మాట ఇస్తే దాన్ని జవదాటినటువంటి వ్యక్తిగా రైతు రుణమాఫీ అనేది ఒక సంభవం కాదు, వాళ్ళకి హామీ ఇస్తే మనం చేయలేము అని ఒకే ఒక్క దీనితో ఆయన రుణమాఫీ ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు మళ్ళీ డిఫీట్ అవటం జరిగింది. అవునా కదండి? కాబట్టి ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీకి డెడికేషన్ కి దేనికైనా ఒక మాట విలువలకి విశ్వసనీయతకి మారుపేరు ఎవరు అంటే డెఫినెట్ గా మనం జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పుకోవాలి. ఆయన వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన వాటికి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అంటే కోవిడ్ 2 ఇయర్స్ తీసేసిన ఈ 3 ఇయర్స్ లో చేసిన దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే 1 మినిట్ లో నేను క్లియర్ చేస్తాను. వృద్ధి రేటే తీసుకుందాము, జిఎస్టిపిలో 50.81% వృద్ధి రేట్ మనకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇయర్స్ లో. అంటే లైక్ నేను కోవిడ్ ని తీసేసి చెప్తున్నాను సార్. అలాగే పర్ క్యాపిటల్ తీసుకుంటే 42.51% వృద్ధి రేట్ మనకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక సెక్టార్ వైజ్ గా తీసుకుంటే అగ్రికల్చర్ లో 63.19% తీసుకొచ్చారండి, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే 48.24% తీసుకొచ్చారు, అదే ఇండస్ట్రీస్ సెక్టార్ లో 50.49%, అలాగే సర్వీస్ సెక్టార్ లో 48%, అలాగే బ్యాంకింగ్ సెక్టార్ తీసుకుంటే 71.94%, అలాగే కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే 49.83% తీసుకొచ్చారు.